ఇతను మైకేల్ జాక్సన్ కాదు, ప్రభుదేవాకు శిష్యుడు అస్సలు కాదు. ఓ ఐపీఎస్ ఆఫీసర్, పేరు రోహిత్ రాజ్. ఇతని గురించి తెలియాలంటే ముందు పాల్వంచ రాక్షసుడిగా పేరుపడ్డ వనమా రాఘవను గుర్తు చేసుకోవాలి. ఓ కుటుంబం సూసైడ్ కు కారణమైన వనమా రాఘవను వెంటాడి పట్టుకుంది ఈ మైకేల్ జాక్సన్ సారే, పేరు రోహిత్ రాజ్. ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇతనెవరో? ఐపీఎస్ రోహిత్ రాజ్ పర్సనల్ లైఫ్ లో మంచి డాన్సర్. కాలేజ్ డేస్ నుంచి రోహిత్ రాజ్ కు డాన్స్ లో మంచి గుర్తింపు ఉంది. ప్రొఫెషనల్ లైఫ్ లో మాత్రం కనిపించని నాలుగో సింగం, దమ్మున్న పోలీసోడు. పోలీసుల్లో ఇంటలెక్చువల్స్ సాధారణంగా సినిమాల్లోనే కనిపిస్తారు, కానీ రోహిత్ రాజ్ రియల్ లైఫ్ లో కనిపించాడు. రోహిత్ రాజును ఇంటలెక్చువల్ ఎందుకు అనాలంటే, వనమా రాఘవను పట్టుకోవటానికి అతను వాడిన తెలివితేటలు అలాంటివి. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకోగానే వనమా రాఘవ పరారయ్యాడు. సింగం సినిమాలో ప్రకాష్ రాజ్ పారిపోయినట్లు వనమా రాఘవ కూడా పోట పోటకో ప్లేస్ మారుస్తూ, గంట గంటకో సిమ్ కార్డ్ చేంజ్ చేస్తూ తిరిగాడు. నిజంగా ఇది పోలీసులకు ఒక సవాల్గా మారింది. అలాంటి టైంలో రోహిత్ రాజ్ తన టాలెంట్ ఏంటో చూపించాడు. నిజానికి వనమా రాఘవను పట్టుకోవటం అంత ఈజీ కాలేదు. అతన్ని అరెస్ట్ చేసినట్లుగా కొందరు స్పెక్యులేషన్స్ కూడా క్రియేట్ చేశారు. ఆ వెంటనే పబ్లిక్ కు క్లారిటీ ఇచ్చిన ఐపీఎస్ రోహిత్ రాజ్ తెలివిగా ఉచ్చు బిగించి రాఘవ చేతులకు బేడీలు వేశాడు. అందుకే ఇప్పుడు రోహిత్ రాజ్ డాన్స్ చేసినటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా, యూనిఫామ్ వేసినప్పుడు సింగంలా, యూనిఫామ్ లేనప్పుడు మైకేల్ జాక్సన్ లా కనిపిస్తున్న రోహిత్ రాజ్ నిజంగా అదుర్స్. మీరేమంటారు?